హలో అండి, నేను సడన్గా వీడియో పెట్టడానికి ఒక కారణం ఉంది. మీకు ఒక అమ్మాయి గురించి చెప్పాలి. అసలు నా జీవితంలో అమ్మాయిని టాపిక్ వస్తుందని ఎప్పుడు అనుకోవాల. చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ వేసుకొని తిరుగుతుంటే నేను ఇంట్లో అమ్మ కొత్తిమీర కరివేపాకు తెచ్చుకుంటూ తిరిగేవాడు. మా ఫ్రెండ్స్ని చూస్తే అసూయ, అమ్మాయిలతో మాట్లాడాలంటే భయం. అర్థమైపోయింది, మన జీవితంలో లవ్ గివ్ సెట్ కావాలి. సిన్సియర్గా వెళ్ళి మా అమ్మ నాన్న అడిగా నాకు పెళ్లి చేయండి అని. మొదట కంగారు పడ్డారు, కానీ తర్వాత నా కరువు అర్థం చేసుకొని ఒక మంచి సంబంధం చూశారు. ఇంకేముంది, పెళ్లి సెట్, మండపం సెట్, రాబందులు వచ్చారు, అదే చుట్టాలు వచ్చారు, పండక్క తయారు చేసిన గంగిరెద్దులో పెళ్లి కొడుకు ఉంచేసి కూర్చోబెట్టారు. చిన్నప్పటి నుంచి సినిమాలో చూపించినట్టు ఓ అద్భుతంగా పెళ్ళి, ఆ తర్వాత అదే చేసుకుంటారు కదా అది అని గట్టిగా ఫిక్స్ అయిపోయింది. మండపం తీసుకెళ్లారు, పీటల మీద కూర్చోబెట్టారు. పంతులు పెళ్లి కూతురుని తీసుకురామా అన్నాడు. వాళ్ళ చెల్లెళ్ళి ఒక ఉత్తరం పట్టుకొచ్చింది, అది చిచి నా నోటితో నేను చెప్పలేను, నీకు అర్థమే ఉంటుంది కదా. మొగుడు పోయి మొండేడుస్తుంటే రంకు మూడిసి రాయసిరినట్టు ఈ చుట్టాలందరూ వచ్చి ఎదవ శారకాశములు ఏటకారంలు. సచ్చిన పోవని ఇంక ఎంతసేపు చంపుతారండి చేస్తాను కదా. వాళ్ళ కాదు, దాన్ని అనాలి. ఒసే నువ్వెక్కడున్నా పట్టుకుంటా, నీ అంతు చూస్తా, రేపే నీ ఫోటో ఆన్లైన్లో పెడతా, మీరందరూ కూడా కనబడతా, దయచేసి నాకు చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు తీసేసి ఉంటానేమో, బట్ ఫస్ట్ 3 ఇయర్స్ అయితే నేను కంటిన్యూస్గా వేసుకున్నాను. ఓకే రైట్. ఎందుకు వచ్చింది ఈ గ్యాప్ అనేది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు వచ్చింది లావణ్య? చెప్పానండి, అందరికీ తెలిసిందే మాల్వి మల్హోత్రా బయటకెళ్తున్నా. మనిషి ఎక్కడికి వెళ్తున్నాడో కూడా నాకు తెలుసు, అబద్ధం చెప్తున్నాడు అని కూడా నాకు తెలుసు. సరే అయిపోతుందేమో, పోనీ ఎండ్ అయిపోతుందేమో, సరే సినిమా అయిపోయాక, షూటింగ్ అయిపోయాక ఇంకొక సినిమా వస్తే మేబీ మర్చిపోతాడేమో అన్నంత వరకు కూడా నేను ఉన్నాను నాదేదో చూసుకుంటూ. బట్ నేనే పోవాలి అనుకోవడం తప్పు, అది యాక్సెప్ట్ చేయలేకపోయాను నేను. ఎందుకంటే నేను చాలా సాక్రిఫైసెస్ చేసుకున్నాను, నాది కూడా లేకుండా అతని బతుకు కూడా నేనే బతికేలాగా చేసుకొని మోసమే అది, 100% మోసమే చేశాడు. నమ్మకద్రోహమే చేశాడు, కట్టలేదు అని మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాడు, చాలా తప్పు అది. మరి శిక్ష పడాలి, జైలుకి వెళ్ళాలి అతను. తనకు శిక్ష పడి జైలుకి వెళ్తే మీకు న్యాయం జరిగినట్టేనా? తను చెప్పిన అబద్ధాలకి నాకు ద్రోహం చేశాడు, నాతో ఉంటాను అని నమ్మించాడు. మరి అది నేను వేసిన సెక్షన్స్ కాదు, మన లానే వేసింది. మరి లా ప్రకారం వెళ్ళాలి అనుకున్నప్పుడు లా ప్రకారం, మరి నేను డ్రగ్స్ తీసుకుంటున్నానని మరి నన్ను పంపించారు, అది లానే కదా. మరి ఇది యాక్చువల్లీ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో రాజ్ తరుణ్ మొన్న మీడియాకి ఇచ్చిన బైట్లో ఒకరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది, మస్తాన్. అతను ఎవరు అసలు? ఇప్పుడు నేను అతని పైన చెప్తున్నప్పుడు అతను కూడా నా పైన నా ఫాల్స్ తీయడం అన్నది చేస్తుంటాడు. సో మస్తాన్ అనే అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని నేను కేసు పెట్టలేదు, మాకు ఇష్యూస్ అవుతున్నాయి దానిపైన, దానిలో ఉన్న సెక్షన్స్ వేరు, దానిపైన నేను కేసు పెట్టాను, మేము ఫైట్ చేస్తున్నాం. ఏమని కేసు పెట్టారు మీరు? గుంటూరులో ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది తనపైన? సో మైండ్ గేమ్స్ అన్నవి చాలా జరిగాయండి. మస్తాన్ వాళ్ళ ఇంటికి మేము వెళ్ళినప్పుడు పార్టీ జరుగుతున్నాం, పార్టీ అప్పుడు అంటే నేను ఈ రోజు వరకు ఇంకా చెప్పలేదు అది. సో డ్రెస్ మార్చుకుంటున్నప్పుడు మేము అక్కడ కెమెరా ఉండింది. సో అంటే ఎక్కువ ఏదో డ్రెస్ కూడా కాదు, జస్ట్ టీషర్ట్ మేము ఎలా మార్చుకుంటున్నాం, ఎందుకంటే నా డ్రెస్ పైన డ్రింక్ పడింది అనమాట. సో అలా తలుపు కూడా వేసుకోలేదు, జస్ట్ టీషర్టే కదా అని ఇట్లా వేసుకుంటున్న టైంలో మా చెల్లి ఒక అమ్మాయి, అక్క అక్క కెమెరా ఉంది అక్క అంది. మేము హే కెమెరా దేరు కదా అంటే ఈ సైడ్ ఇట్స్ నాట్ వర్కింగ్ అలాంటి ఒక టైంలోని ఇంకో ఫ్రెండ్ వాడు వచ్చి, వాడు సరదాగా అన్నాడో మరి ఏడిపించాడో మరి మైండ్ గేమో ఏమో తెలీదు, కెమెరా ఇక్కడ ఈ యాంగిల్ కాకుండా ఇప్పుడు కొంచెం ఇలా పెడితే బాగుంటుంది కదా, అలా యూనో ప్లేస్ అనేవి జరిగాయన్నమాట. నిజమో కాదో నిజమో కాదా తెలుసుకుందాము చూద్దాము అనుకున్న ఒక ప్రాసెస్లోని ఇదంతా, నా భయం నాకుంటుంది పనిచేస్తుందా లేదా అని, అతనిది అతనికి ఉంటుంది, అలా ఒక దాంట్లోనే కొట్టుకునేలాగా వచ్చి గొడవ పడితే ఆ గొడవ దానికి పెట్టిన కేసు. ఓకే, వాస్తవం స్టోరీ అయితే దాన్ని అతను తీసుకొచ్చి ఇప్పుడు ఏమీ లేకపోతే వై విల్ ఐ ఈవెన్ గో ఫర్ కేస్. ఓకే, ఒకళ్ళు ఇష్టం అయితే వై విల్ ఐ ఈవెన్ గో ఫర్ కేస్, రిలేషన్షిప్లో ఉంటే వై విల్ ఐ గో ఫర్ కేస్. ఇప్పుడు రాజు ఇక్కడ నన్ను వదిలేసాడని కేసు పెట్టాను నేను,
ఓకే అక్కడ అతను వదిలేసాడన్నా లేకపోతే అతను కావాలన్నా బట్ బట్ మస్తానికి మీకు ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందని రాజ్ తరుణ్ ఎలా చెప్తూ ఉన్నారు? ఆ కేసు కూడా అందుకే పెట్టారు, పెళ్లి చేసుకోలేదని కాబట్టి. లేదు లేదు, ఇన్ దట్ కేసు మళ్ళీ ఇతను ఎందుకు అడుగుతున్నాను అంటే ఇప్పుడు మస్తాన్ వదిలేసాడు నన్ను, తప్పు అది కాదు. సో ఈవెన్చువల్లీ ఏమైందంటే 10 మెంబర్స్ ఉన్నప్పుడు మైండ్ గేమ్స్ అవి అన్నప్పుడు ఒకరొకరు అనమాట కట్ డౌన్ అవుతూ వచ్చారు. అలా 10, 9, 8, 7, 6 వచ్చినప్పుడు నేను మస్తాన్ మాత్రమే ఉన్నాను. డైరెక్ట్గా అసలు ఏం జరిగిందని తన వర్షన్ తాను నా వర్షన్ నేను మొత్తం క్లియర్గా మేము మాట్లాడుకున్నప్పుడు ఎవరేంటి ఎంత మేము నష్టపోయామన్నది మాకు అర్థమైంది. సో వీ డిసైడెడ్ టు టేక్ ద కేసెస్ బ్యాక్ బట్ విల్ డూ ఇట్ అని అనుకుంటున్న ఒక టైంలోని ట్రక్ కేసు అన్నది జరిగింది. ఓకే, అప్పుడు ఎందుకు నా పేరు ఉంది అన్న దాంట్లోనే మన కాల్స్ ఉన్నాయి మస్తాన్ ఉన్న దాంట్లో. సో మస్తాన్కి ఆ యునీత్ రెడ్డికి జస్ట్ కాల్ ఉండడం వల్ల మాత్రమే ఆ డ్రగ్ కేసులో నా పేరు ఉందండి. నేను కొనలేదు, నేను అమ్మలేదు. ఓకే, ఒక అంటే ఫెయిర్ క్వశ్చన్, ఆన్సర్ కూడా ఫెయిర్గా చెప్పండి లావణ్య. నిజంగానే డ్రగ్ అలవాటు ఉందా మీకు? ఏవండి, ఇప్పుడు నేను గోవాలో డీజేకి వెళ్ళాను, నాకు అక్కడ పీపుల్ ఇప్పుడు పార్టీ ఫ్రెండ్స్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. బట్ నేను మానేసి మళ్ళీ వచ్చింది కూడా 2021లో వచ్చాను, ఇప్పుడు 24 మళ్ళీ నేను గోవా వెళ్ళాలి. ఈ 3 ఇప్పుడు 2 ఇయర్స్ నేను గోవా వెళ్ళాలి. నేను ఎల్లనే వెళ్ళినప్పుడు, నేను చైనా చేయనప్పుడు, ఆ ఫ్రెండ్సే ఉండనప్పుడు నేను ఎలా చేస్తాను? అండ్ ఇప్పుడు నేను ఈ కోపంలో రాస్తారు చేస్తాడు, రాస్తానికి అలవాటు ఉందని నేను చెప్పచ్చు, నేను అలా చెప్పను, నింద కూడా వేయను. అబ్బాయికి అలవాటు లేదు, అలా చేసే ఫ్రెండ్స్ నాకు లేరు, నా ప్రపంచంలో వాళ్ళు ఎవరు లేరు, అది నిజం. ఓకే, బట్ చెయ్యని ఈ నేరానికి, చెయ్యని మీ ఇన్వాల్వ్మెంట్ లేని మరి ఏం చూపిస్తాడు ఇప్పుడు? మీ మిమ్మల్ని ఎందుకు అంత బలి చేసి A7 A9 గా మిమ్మల్ని A7 A11 గా నేను A9 గా మస్తాన్ని పెట్టి అన్ని రోజులు జైల్లో ఉంచి. సో ఇప్పుడు మస్తాన్ అనే అతను ప్రభాకర్ రెడ్డి గుంటూరు నివాసులు అండి. వాళ్ళు ఫ్రమ్ గుంటూరు. వాళ్ళు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు ఇంకేదైనా అయి ఉండొచ్చు, మరి వాళ్ళు దొరికారు అన్న దాంట్లో మస్తాన్ పాత్ర ఉందో లేదో నాకు తెలీదు, నాదైతే లేదు. అక్కడ మేము ఒకటేసారి కలిసి వాష్ చేసుకుందాం అనుకున్నాం. నేను కూడా ఒకటే లాయర్ని పెట్టుకుంటాను అని మేము మాట్లాడుకోవడం జరుగుతుంది. అతని కేసుది ఒకేసారి తీపిచ్చేద్దాము, ఒక ఫ్లోలోనే వెళ్దాము అనుకుంటున్న ప్రాసెస్ అది. అండ్ రాజు ఇప్పుడు ఏం చూపిస్తున్నాడు? ఆల్రెడీ ఒక కేసు అయిన మస్తాన్ది చూపిస్తున్నాడు, ఆల్రెడీ నా డ్రగ్ కేసు చూపిస్తున్నాడు. అవి ఆల్రెడీ అయింది, పనిష్మెంట్ తీసుకున్నాం, జైలు కూడా వెళ్ళొచ్చాను నేను. ఏమైనా ఉంటే కోర్టు చెప్తుంది, మళ్ళీ అది కొత్తగా ఇతను చూపించేది ఏంటి? ఆ ఇష్యూ ఏమైనా గ్యాప్ క్రియేట్ చేసిందా? లేదండి, 100% కాదా? ఓకే, మాల్వి మల్హోత్రాని మీరు కాల్ చేసి రిటర్న్ చేశారా? ఆవిడ మిమ్మల్ని కాల్ చేసి రిటర్న్ చేసిందా? ఈ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఈక్వలెంట్ వైబ్రేషన్ ఏమీ లేకుండా నేను ఆమెను రిటర్న్ చేస్తాను. ఫస్ట్ నేను మాట్లాడడం జరిగింది, వద్దు అని చెప్పడం జరిగింది. ఆమె ఏమీ లేదని అనేది నాకు స్లోగా స్లోగా కాల్ రికార్డింగ్స్ ఇవన్నీ దొరికేది. అసలు నేను మాట్లాడనే లేదు, ఎగ్జాంపుల్ నేను మాట్లాడనే లేదు అని అంటుంది. అతను ఫోన్లో ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాడు, వెంటనే తర్వాత నెంబర్ డిలీట్ చేయడము అలా డౌట్ అలా వస్తుంటుంది. స్లోగా స్లోగా సీ వీ కెన్ క్యాచ్ దెమ్, యూ నో ఇట్, అట్లా దొరికేసేవాడు. అబద్ధాలు చెప్పుకుంటూ వాళ్ళ ఊబిలో వాళ్ళే పడ్డారు. కొట్లాడేది నాతో, ఏమి లేదు అని కొట్లాడేది, ఉంది అని నేను చూపించేదాన్ని. ఇంకా అలా స్టార్ట్ అయింది, మాకు థ్రెట్లాగా అయింది ఇంకా. అండ్ షీ టోల్ మీ దట్ ఇంకా నేను వదలను అబ్బాయిని అని. ఆమె ఎవరు అసలు వదలకపోవడానికి? అప్పుడు రాష్ట్రుని మీరు అడగాల్సింది కదా, తనని కాదు కదా మీరు అంటే. అయిపోయింది కదా, ఇట్ వాజ్ ఓపెన్ అగైన్. సో ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు లావణ్య మీరు? అంటే రాష్ట్రుని కావాలి అని అనుకుంటే అతను ఖచ్చితంగా మొన్న ఇచ్చిన బయటలోనే క్లారిటీ ఇచ్చారు మీకు, తను ఏం మాట్లాడుతున్నారు, ఎంత ఇక్కడ దాకైనా వెళ్తాను ఇది అని. ఇప్పుడు ఓకే సరే, మస్తాన్ అని అఫేర్ అని చూపిస్తున్నాడు, ఒక అబ్బాయితో అఫేర్ పెట్టుకుంటే అంటే ఇప్పుడు ఈక్వల్ దాంట్లోని అమ్మాయి అబ్బాయికి ఈక్వల్ రైట్స్ అని అంటారు. ఏదో ఇప్పుడు అబ్బాయి తప్పు చేస్తే అమ్మాయి చేయొద్దని కాదు. సరే, నా తప్పని చూపిస్తున్నాడు, అదే తప్పు మరి అతను చాలాసార్లు చేశాడు కదా, లేదా ఇప్పుడు యాక్సిడెంట్ అనో లేకపోతే ఇంకేదో అంటే రీజన్ చూపిస్తావు వదిలేయడానికి నువ్వు అన్నది ఒకటే. ఏదున్నా సరే ఉన్నాను నేను, ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. అండ్ డబ్బులు ఇవ్వలేదండి, డబ్బులు ఇవ్వలేదని చేస్తుంది, డబ్బుల కోసం చేస్తుంది అని అంటే నేను అసలు ఏది కొనుక్కోలేదు నాకంటూ. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అంతే. పోనీ అది కాకుండా లావణ్య ఇంకోటి వెనక ఉంది, ఇప్పుడు మీకు అపియరెన్స్ కనిపించేది అమ్మాయి కాదు ఇంకోటి ఉంది అని మీరు నేను తెలిసిన వాళ్ళు ఎవరిని అడిగినా నేను రెడీ దానికి. సో బట్ ఐ కాంట్ జాబ్ చేయకుండా పక్కా హోమ్ మేకర్ గానే ఉండిపోయాను అంటున్నారు. అసలు జాబ్ ఎందుకు మానేయాల్సి వచ్చింది? ఏం జాబ్ చేసేవాళ్ళు మీరు? అంటే జాబ్ మానేయాలని కాదు, నేను ఏరోస్టెస్ ట్రైనింగ్ చేశాను అండ్ సింగపూర్ వెళ్ళి MBA చదువుకొని వచ్చాను. సో ఇప్పుడు నేను ఏమైనా చేయాలంటే నేను హాస్పిటాలిటీ ఇది ఉండాలి. అండ్ నాకు కూడా యాక్టింగ్ ఇది ఇష్టం, షార్ట్ ఫిల్మ్స్ చేశాను.
అంటే అంత పెద్దగా అవ్వకపోవచ్చు, బట్ చిన్న చిన్నవే అంటే తక్కువ చిన్నవే చేశాను. ఏదో మైలా అని షార్ట్ ఫిల్మ్ ఉంటుంది యూట్యూబ్లో, నా వరకు మంచిగా రీచ్ అయింది, పీపుల్ మంచిగా యాక్సెప్ట్ చేశారు నన్ను. అలాగే కంటిన్యూ చేసుకుంటే బాగుండేదేమో, నేను ఇతను ఎక్కువ నమ్మేశాను. అండ్ హీ ఆస్డ్ మీ టు నాట్ టు డూ ఇట్, అంటే నాకు జెలస్ ఫీలింగ్ వస్తుంది అనేవాడు, లేకపోతే ఇంకేదో నాకు నచ్చదు అనేవాడు. నేను సరే ఎందుకు గొడవ పడ్డాము ఫైన్ అని చెప్పి వదిలేశాను నిజంగా. బట్ అతను ఆ రోజు చెప్పుంటే 10 సంవత్సరాల తర్వాత నేను నిన్ను వదిలేస్తాను అని చెప్పుంటే డెఫినెట్గా కంటిన్యూ చేసుకునేదాన్ని. నాది నాకంటూ ఒక వే ఉండేది, ఇప్పుడు ఏది కాకుండా అయ్యాను. బట్ ఐ విల్ గెట్ హిమ్ బ్యాక్. ఆడియో కాల్ ఒకటి వచ్చింది బయటికి, అది విన్నాను. దాంట్లో పదే పదే మీరు తిడుతున్నారు సాయి అని, అండ్ బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తాను నాగార్జున గాడు అని చెప్పి. నేపథ్యం ఏంటి, చరిత్ర ఏంటని, పోలీసులు తేగలాగితే రాజ్ తరుణ్ డొంక కదిలింది తప్ప అతన్ని బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశం ఏంటంటే కోర్టుకి ఎక్కడ ఎందుకమ్మా, ఇల్లు ఇచ్చేస్తాను అతనే చెప్పాడు. అంటే మాల్వి ఎంటర్ అవడంతోనే ఇద్దరి మధ్య క్లాషెస్ వచ్చాయా, ఇద్దరికి గ్యాప్ వచ్చింది అనుకోవాలా? అమ్మా చాలా సార్లు అబ్బాయి ఇంటికి అడపాదడప రావడం మానేయడం, కోకాపేటలో తన ఇల్లు అని చెప్పుకుంటుంది. 2017లో వాళ్ళిద్దరు ఎంటర్ అయినప్పటి నుంచి వాళ్ళిద్దరు కలిసి ఉంటున్న చోట ఎదురుకుండా రవీంద్ర గారు ఉన్నారు, చుట్టుపక్కల చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు. ఈ అమ్మాయి గోవా పోలే నన్ను వద్దంటున్నాడు, నన్ను బాధలు పెడుతున్నాడు అని చెప్పి లాక్డౌన్ తర్వాత వెళ్ళిపోయి తను వృత్తి తను చేసుకుంటానంటే నెల రోజులు తిరగకుండానే సినీ ప్రముఖులు ఫోన్ చేసి ఆ అమ్మాయిని మళ్ళీ తిరిగి ఇక్కడికి రప్పించారు. అన్ని ఆధారాలు ఉన్నాయమ్మా. సినీ ప్రముఖులు ఎవరు అంటే, ఇప్పుడు తనకి కావాల్సింది ఒక సపోర్ట్ అండి, మీ ద్వారా తనకు వస్తున్న సపోర్ట్ ఇండస్ట్రీ నుంచి తనకి రావట్లేదు అనేది ఓపెన్ సీక్రెట్ ఇక్కడ. అమ్మా ఎవరు చేసినా చేయపోయినా ఆ పేర్లు ఎందుకు బయటకు చెప్పండి, అన్ని చెప్తాం అమ్మా. కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం, ఇవాళ ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి అమ్మా, ప్రతి ఒక్క ప్రముఖుడు ఎవరెవరైతే ఇంటికి వెళ్ళి ఈ పెళ్ళొండిన వంటలు తింటా ఏళ్లతో ఫోటోలు దిగారో అందరినీ సాక్షులుగా జత చేస్తావమ్మా, అందరూ కోర్టుకి రావాలి. ఈ పిల్ల విషయంలో ఈ పిల్ల మీద తిరిగి నిందేసి మస్తాన్ సాయి అనేటువంటి క్యారెక్టర్ని తీసుకొచ్చి ఈ పిల్ల విషయంలో ఈ అమ్మాయి ఫాల్స్ కేసు పెట్టింది అని చెప్పి, అసలు ఎఫ్ఐఆర్ విషయంలో మస్తాన్ సాయి అరెస్ట్ అవునప్పుడు కూడా ఈ అబ్బాయి ఫోన్ చేసి డైరెక్ట్ గా మీ ఇద్దరు కాదు నేను తప్పుగా అన్నాను, తాగేసి మా అమ్మాయితో తప్పుగా మాట్లాడాను నేను, మీ ఇద్దరు ఉన్నారని తప్పదు, మీ తమ్ముడు ఉన్నాడు మా ఇంట్లో ఉన్నారు, మస్తాన్ సాయి ఒకే ఒక్కసారి వచ్చేళ్ళాడు ఇంటికి, అందరూ చుట్టాలు ఫంక్షన్కి వచ్చాడని ఒప్పుకున్న ఆడియో క్లిప్ కూడా పోలీస్ ఉన్నతాధికారులకు ఇచ్చామమ్మా, కోర్టుకు కూడా పెండర్ రూపంలో సబ్మిట్ చేస్తాను, మీడియాకు కూడా వెరీ సూన్ అన్ని రిలీజ్ చేస్తాం. నిన్న ఏవైతే అతను ఎడిట్ చేసినటువంటి ఆడియో క్లిప్స్ ని కావాలని ఈ అమ్మాయి ఇమేజ్ టార్నిష్ చేయడం కోసం ఒక 20-30 ఫేక్ అకౌంట్లు పెట్టుకుని ఈ అమ్మాయిని రోడ్డుకి లాగుతున్నాడు. అన్ని విషయాలు క్లారిటీ ఆడియోలో ఉంది, ఖచ్చితంగా లావణ్య గారి గొంతేనా, లావణ్య గారి కాలేనా, ఇందులో తప్పే ఉందమ్మా, ఎడిట్ చేసి అన్నారు. ఎదరా వెనకాతలు తెలియనప్పుడు బూతులు తెరుతున్నప్పుడు చెప్తున్నారు అనుకోండి అమ్మా, మరి మేము కూడా బీర్ బాటిల్ ఇచ్చిన బొర్ర బాగొట్టాడు అంటే అడుగుతాం కదమ్మా, ఆ పిల్ల ఏ నేపథ్యంలో ఎన్ని చేసిందిరా, ఈ రక్తశక్తాలు ఏంటని మేము కూడా అడుగుతాం కదమ్మా, ఆడపిల్ల కింద ఉత్తర బూతులు మాడవు కదమ్మా, నువ్వు చిత్రవదల గురి చేస్తే ఈ స్థాయి ఇప్పుడు ఈ అమ్మాయి కొట్టుకుందని అంటున్నాడమ్మా, ఇప్పుడు వాళ్ళిద్దరు బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టినైతే కాపురం చేయరు కదమ్మా. సో ఇవన్నీ ఏం జరిగినాయి అన్నది కోర్టుకు వచ్చినప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ లో చెప్పమని చెప్పండి. ఆ పిల్ల ఎందుకు తిట్టింది, ఓ నిస్సారాలు ఆడపిల్ల పచ్చి బూతులు తిట్టుకునేటువంటి పరిస్థితికి ఎందుకు వెళ్ళిపోయింది, ఇంత ఇంత దారుణంగా ఇలా. ఇంకా చాలా ఉన్నాయిలేమ్మా, ఇంకా ఇప్పుడు మన రాస్తారని అనే వ్యక్తి మన ఏదో వచ్చి చాలా క్యూట్ బాయ్ లవర్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు కదా మీడియా ముందు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అన్ని బయటకు తీసుకొస్తాం. ఈ పిల్లతో నువ్వు కాపురం చేసిన మాట వాస్తవా కాదా, ఈ పిల్లని నువ్వు అక్రమ సంబంధం అంటగడ్డానికి ట్రై చేసిన మాట వాస్తవా కాదా, నీతో ఇప్పుడు ఉన్నటువంటి గర్ల్ ఫ్రెండ్ ఈ అమ్మాయిని దొంగ కేసులో ఇరికించే ప్రయత్నం చేసిందా చేయలేదా, ఎవడు ఏ పోలీస్ కేసు కానిస్టేబుల్ ఫోన్ చేస్తే దాన్ని కూడా బొక్కలో వేస్తామన్న మాట అన్న ఆడియో క్లిప్లు కానించి ఈ అమ్మాయిని రైల్వే స్టేషన్ కానీ ఎలా లాక్కెళ్లారో ప్రతి వీడియో కూడా మీడియాకు కూడా మేము ఖచ్చితంగా రిలీజ్ చేస్తామమ్మా. ఇప్పుడు మీతో మాట్లాడినటువంటి ఏ విషయానికి కూడా ఆధారం లేకుండా మేము మాట్లాడట్లా, ప్రతి దానికి మా దగ్గర ఆధారం ఉంది, ప్రతి వివరణ ఉంది. అమెరికా వెళ్తున్నప్పుడు రాస్తారని అమ్మా నాన్న ఈ అమ్మాయిని అమెరికా ఫ్లైట్ ఎక్కించడానికి, తిరిగి ఫ్లైట్ లో వస్తుందన్న సంగతి ఒక రాస్తారని తప్ప ఎవరికి తెలియదు, అక్కడ కుక్కకి టికెట్ లేదని చెప్పి కుక్క సర్టిఫికెట్ లేదని వెనక్కి పంపించేస్తే ఆ సర్టిఫికేట్ గురించి ఈ అమ్మాయి 14 గంటలు వెయిట్ చేసి మళ్ళీ 16 గంటలు ఫ్లైట్ పట్టుకుని న్యూజెర్సీ నుంచి వస్తే వచ్చి రాగానే ఢిల్లీ నుంచి సికింద్రాబాద్కి వెళ్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు ఎలా లాక్కెళ్లారు అనేటువంటి వీడియో కూడా మా దగ్గర ఉంది. నా దగ్గర ఏమున్నాయి సార్, నా బాక్స్ లో ఓపెన్ చేసి ఎక్కడ చెక్ చేశారు కదంటే నోరు మూసుకున్న కారెక్ అని చెప్పి తీసుకెళ్లి 4 గ్రాములు MDMA ఎవడు పెట్టాడో ఎవడు చేయించాడో విషయమేంటో అన్ని కూడా బయటకి వస్తాయి. ఈ అమ్మాయికి డ్రగ్స్ అలవాటు ఉన్నాయని, ఈ అమ్మాయి వేరే ఒకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని చెప్పి ఈ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేసేంత స్థాయికి దిగజారిపోయేంత గ్యాప్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు రాజ్ తరుణ్ కి నచ్చినటువంటి హాస్పిటల్లో ఆయన కౌన్సిల్ కి అధికారం ఉంటదిగా, ఈ పిల్ల డ్రగ్ అడిక్ట్ కాబట్టి
వ్యసన పర్రాలు కట్టి నేను వదిలేశానని చెప్పుకుంటాడుగా. బ్లడ్ టెస్ట్ ఎప్పుడు చేయించాడో చెప్పమానండి. బ్లడ్ టెస్ట్ కోర్టు పర్మిషన్ ఎప్పుడు చేయించాడో చెప్పమానండి. ఆ మస్తాన్ సాయంలో తీసుకొస్తాం, ముగ్గురిని కూర్చోబెట్టి ఒకసారి పంచాయతీ పెడదాం, ప్రెస్ క్లబ్కి రమ్మని చెప్పండి. దమ్ము ఉంటే, తను చేసినటువంటి ఎలిగేషన్స్ లో చావు ఉంటే, అతని కెపాసిటీ ఉంటే రమ్మని చెప్పండి ప్రెస్ క్లబ్ దగ్గరికి. ఎందుకు వచ్చిన మాటలు అమ్మా? ఎందుకు మాట్లాడదమ్మా? పిల్ల కొంత నొక్కిరమ్మా. రాజ్ తరుణ్ తో ఉన్న ఇష్యూస్ ఎందుకు బయట చెప్పలేకపోయింది తను? అమ్మా తనే 40 రోజులు జైలుకి వెళ్ళి బయటకు వచ్చింది. అంటే తనతో ఇష్యూస్ ఉన్నాయి, ఇట్లా గొడవలు జరుగుతున్నాయి అనే విషయం రాజ్ తరుణ్ మీద కంప్లైంట్ పెట్టాలన్న పిల్ల ఉద్దేశం ఎప్పుడు కాదు. కాపురాన్ని సవ్యంగా చేసుకుందాం, కష్టమో నష్టమో నా భర్తతో నేను కాపురం చేసుకుందాం అనుకుంది. నార్సింగ్ లో పెట్టినటువంటి కంప్లైంట్ మాలవి మల్హోత్రా మీద పోలీసులు తీగలాగితే రాజ్ తరుణ్ డొంక కదిలింది తప్ప రాజ్ తరుణ్ అన్న వ్యక్తి మీద కంప్లైంట్ పెట్టడం ఈ అమ్మాయి ఉద్దేశం కాదు. ఈ అమ్మాయికి బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశం ఉంటే 6 నెలల నుంచి నీకు నేను ఉన్నటువంటి విల్లా ఇచ్చేస్తా, మెయింటెనెన్స్ ఇస్తా, నాకు విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టు అని రాజ్ తరుణ్ తన పర్సనల్ నెంబర్ నుంచి చేసిన చాటింగ్ కూడా మీడియా మిత్రులకు అందజేస్తాం. ఎక్కడ చర్చకి తన రెడీయో చెప్పానండి. ఇన్ కోర్టా అవుట్ ఆఫ్ కోర్టా ఎక్కడ చర్చిస్తారు చెప్పండి. ఎప్పుడు వస్తారు చెప్పానండి అమ్మా. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. చాటింగ్ లో నువ్వు చెప్పావా చెప్పలేదా, విడాకులకు సంబంధించి నువ్వు సంతకం పెట్టి నేను పెట్టినా నువ్వు అన్నావా అనలేదా, విడాకుల గురించి ఇల్లు గురించి అమ్మాయికి నువ్వు ఆఫర్ ఇచ్చావా ఇవ్వలేదా, నిన్న కాక మొన్న కూడా వాళ్ళ బంధువులతో బావ వరుస ఎవరితో ఈ అమ్మాయి లావణ్య చౌదరి వాళ్ళ బావతో కూడా నువ్వు కౌరంపావా కౌరంపలేదా. దాక్కుని బిట్లు కింద కట్ చేసి యూట్యూబ్ లో పంపడం కాదు. నీ దగ్గర ఎలిగేషన్స్ ఉంటే మొఖం చాటేయకుండా మీడియా ముందుకు వచ్చి 11 ఏళ్ళలో 2 సార్లు కడుపు వచ్చిందా రాలేదా పోని, దానికి కూడా నీ సిగ్గుమాలిన డోర్తో ఇంకెవరినైనా బజ్జును చేస్తావా?